అమెరికాలో ఈ కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంది అనే విషయాల మీద టీఎన్ఐ అభ్యర్థన మేరకు ఒక సమీక్ష. ఈరోజు అనగా ఏప్రిల్ 3 శుక్రవారం నాటికి అమెరికా దేశంలో దాదాపుగా 2.5 లక్షలకు పైగా ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. దాదాపుగా 6,000 మందికి పైగా మృత్యుబాత పడ్డారు. ఇంకా నేనున్నటువంటి డాలస్ ఫోర్ట్ వర్త్ పరిసర ప్రాంతాల్లో 1,600 మందికి పైగా ఈ వ్యాధి సోకితే దాదాపుగా 30 మందికి పైగా మరణించారు. ఇది అమెరికాలో ఇంత తీవ్రంగా ప్రబలడానికి కారణాలు ఏమిటి? ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, ఫ్లారిడా, మిషిగన్, అలాగే లూజియానా రాష్ట్రాల్లో ఎందుకు ఈ విధంగా ఎక్కువగా వచ్చింది అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కారణం ఉంది. ఉదాహరణకి న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు తీసుకున్నట్లయితే అవి ప్రముఖ వాణిజ్య సాంస్కృతిక కేంద్రాలు, అక్కడ జనసమర్థత ఎక్కువ. ముఖ్యంగా న్యూయార్క్ నగరానికి పొరుగు రాష్ట్రాలైనటువంటి కనెక్టికట్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాల నుంచి వేలాది మంది రోజు అక్కడ ఉద్యోగానికి వెళ్ళి వస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సందర్శనార్థం వచ్చే ముఖ్య కేంద్రం న్యూయార్క్. ఆ కారణంగా అక్కడ ఎక్కువగా ప్రజా రవాణా సౌకర్యాలు వాడడం, ఈ బస్సు, మెట్రో ట్రైన్స్ వాడడం వల్ల కూడా జనసందోహం ఎక్కువ, కనుక ఒకరి నుంచి ఒకరికి త్వరగా పాకేయండి అవకాశాలు. తర్వాత ఫ్లారిడా రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కూడా బీచెస్ అన్నీ ఇంకా ఓపెన్గానే ఉంచడం, ఈ వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువ మంది విశాలమైనటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి బీచెస్లో లక్షల్లో పాల్గొనడం. తర్వాత అలాగే లూజియానా రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూ ఆర్లీన్స్ నగరంలో మార్డిగ్రా అని ప్రతి ఏటా జరిగే ఉత్సవంలో వేలాది మంది క్రికెట్స్ ఉన్నటువంటి జనసందోహంతో పాల్గొనడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ డాలస్ నగరంలో కూడా, డాలస్ కౌంటీలో ముఖ్యంగా ఎక్కువగా ఈ వైరస్ వ్యాపించడం, మరణాలు సంభవించడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వారు తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఇంకా ఇది ఒక పరిస్థితులన్నీ కూడా ఇంకా చక్కబడే ప్రభావం ఇంకా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ని మే 20 వరకు కౌంటీ, డాలస్ కౌంటీ అధికారులు పొడిగించారు. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఐటీ రంగం అంతా కూడా, నిపుణులందరూ కూడా ఇళ్ల దగ్గర నుంచే పనిచేస్తున్నారు. పాఠశాలలు మూతపడ్డాయి, అయినా ఆన్లైన్లో విద్యాబోధన జరుగుతున్నది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డప్పటికీ ముఖ్యంగా మన మాతృదేశం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సంస్థలు మూతపడ్డప్పుడు కూడా వారు నివసిస్తున్నటువంటి వసతి గృహాలు తెరిచి ఉంచారు కాబట్టి వారికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇండియన్ కాన్సులేట్ అధికారులు మాలాంటి వారితో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా H1B వీసాల మీద ఉన్నవారు వారి వీసా కాల పరిమితి తీరిపోతే ఎలా అనే ఆందోళన. తర్వాత అలాగే మాతృదేశం నుంచి ఇక్కడ తమ బంధుమిత్రుల్ని, పిల్లల్ని చూడడానికి వచ్చినటువంటి పెద్దవాళ్ళు విజిటర్స్ వీసా పరిమితి దాటిపోతే ఎలా అనేటి సందేహాలు, ఆందోళనలు చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కూడా ఈ కరోనా వ్యాప్తిని తగ్గించడం, అలాగే మరణాల సంఖ్యను ఏ విధంగా తగ్గించాలనే దాని మీద కేంద్రీకృతమైంది. కనుక పరిస్థితులు చక్కబడిన తర్వాత ఎవరికి ఎటువంటి అవసరమో సహాయమో తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వమే అంతర్జాతీయ విమానాలని రద్దు చేసింది కాబట్టి తప్పనిసరిగా మళ్ళా అవి పునరుద్ధరించబడతాయి త్వరలోనే. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ఆర్థిక ప్రభావం అమెరికాపై ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయనేది చాలా సందేహాలు. దురదృష్టం కొద్దీ ఒక్క వారంలోనే దాదాపుగా 70 లక్షల మంది నిరుద్యోగులు అవ్వడం చాలా శోచనీయమైన విషయం. అయితే అమెరికా తప్పనిసరిగా మళ్ళా ఈ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి అగ్రరాజ్యంగా నిలుస్తుంది. తప్పనిసరిగా అందరికీ ఆదర్శప్రాయంగా, అందరికీ అన్ని దేశాలకు ఆసరా ఇచ్చే దేశంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దాని గురించి ఇప్పటి నుంచే ఎక్కువగా ఆందోళన చెందవలసినటువంటి అంశం కాదు. అందరికీ మనోధైర్యం కావాలి. ఈ పరిస్థితుల్లో మనోధైర్యం వల్ల మనకి ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి అవకాశం ఉంది. అలాగే
ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. మన ముఖ్యంగా భారత సంతతికి చెందినటువంటి వైద్యులు, వైద్య సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైద్యాధికారులతో కలిసికట్టుగా పనిచేస్తూ వారికి ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులతోనే మాస్క్స్ లేకపోయినా, లేకపోతే ఉన్నటువంటి గ్లౌస్నే మళ్ళా మళ్ళా వాడుతూ, అలాగే వెంటిలేటర్స్ తక్కువగా ఉన్నప్పటికి కూడా, ఇలాంటి అరాకొరా సౌకర్యాలు ఉన్నప్పటికి కూడా వారు తమ ప్రాణాలని ఎదురొడ్డి ఆ రోగులకు సేవ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ పరిస్థితులన్నీ అతి త్వరలోనే మళ్ళా యథాస్థితికి వచ్చి అందరూ కూడా తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.